ఈరోజు కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను అదేంటి అంటే మనం ఇంతకు ముందు వీడియోస్లో చూసాము టెలిగ్రామ్లో వాట్సాప్ కంటే కూడా అదనంగా కొన్ని ఫీచర్స్ ఉన్నాయని అవేంటి అనేది మనం చూద్దాం అనుకున్నాము ఈరోజు ఒక ఫీచర్ గురించి మనం మాట్లాడుకుందాము వాట్సాప్లో లేని ఫీచర్ అలాగే టెలిగ్రామ్లో ఉన్నటువంటి ఫీచర్ అది ఏంటి దాన్ని ఎలా యూస్ చేయొచ్చు మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము ఇప్పుడు నేను మీకు అది చూపిస్తాను టెలిగ్రామ్లో ఉన్నటువంటి ఈ ఫీచర్ ఏంటి అంటే ఇప్పుడు నేను మీకు అది చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడే టెలిగ్రామ్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేశాను మీరు కనుక టెలిగ్రామ్ యాప్ చూసినట్లయితే లైక్ సేమ్ ఏదైతే మనకి వాట్సాప్ ఉందో అలానే ఉంటుంది అలానే వర్క్ అవుతుంది కూడా మనం ఏదైనా సరే మెసేజెస్ పంపించుకోవచ్చు కొత్త ఫ్రెండ్స్ ఎవరికైనా సరే మన ఫ్రెండ్స్కి పంపించుకోవచ్చు మాట్లాడవచ్చు అలాగే ఇమేజెస్ షేర్ చేయొచ్చు ఇవన్నీ ఫైన్ బాగానే ఉంది అదనంగా ఉన్నటువంటి ఇంకొక ఫీచర్ ఏంటి అంటే మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ టాప్ కార్నర్లో త్రీ బార్స్ ఉంటాయి అది ప్రెస్ చేయండి మీకు ఇక్కడ ఒక సైడ్ మెను అనేది లెఫ్ట్ నుంచి ఓపెన్ అవుతుంది ఈ లెఫ్ట్ మెను ఓపెన్ అయిన తరువాత మీరు ఏం చేస్తారు అంటే కాంటాక్ట్స్ ఆప్షన్ అనేది ఒకటి క్లిక్ చేయండి ఇక్కడ మీ కాంటాక్ట్స్ ఏవైతే మీ మొబైల్లో ఉన్నాయో ఏవై వాళ్ళ అవన్నీ కూడా ఇక్కడ సింక్రనైజ్ అవుతాయి మీ మొబైల్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ ఎవరెవరికైతే టెలిగ్రామ్ ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసేస్తారు తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ఫీచర్ నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే మీరు ఈ పైన చూసినట్లయితే ఇన్వైట్ ఫ్రెండ్స్ ఫైండ్ పీపుల్ నియర్ బై అని ఉంటుంది ఇన్వైట్ ఫ్రెండ్స్ అనేది కామన్ ఇది వాట్సాప్లో కూడా ఉంటుంది మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఎవరికైతే వాట్సాప్ లేదు వాళ్ళని కొత్తగా ఇన్వైట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటే వాళ్ళు మీతో చాట్ చేయచ్చు లైక్ దట్ ఇక్కడ కూడా అంతే టెలిగ్రామ్లో కూడా ఈ కింద ఫైన్ పీపుల్ నియర్ బై అనేది ఎక్కడా కూడా వాట్సాప్లో లేదు దీన్ని గనక మీరు ట్యాప్ చేసినట్లయితే మీ లొకేషన్ యాక్సెస్ చేయడానికి టెలిగ్రామ్ పర్మిషన్ అడుగుతుంది ఇప్పుడు మీరు ఎలో యాక్సెస్ చేయండి యాక్సెస్ ఇవ్వండి ఇచ్చిన తరువాత మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ మీకు కొంతమంది పేర్లు అలాగే కొన్ని గ్రూప్స్ కూడా చూపిస్తుంది సి హియర్ టోటల్ నైంటీ ఫైవ్ మెంబర్స్ ఇంకా ఉన్నారంటే ఇక్కడ సో ఇక్కడ పైన ఇంకొక ఆప్షన్ మాకు కనిపిస్తుంది మేక్ మై సెల్ఫ్ విజిబుల్ అని దాన్ని ట్యాప్ చేసి ఓకే చేయండి సో ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే వీళ్ళందరూ కూడా టెలిగ్రామ్ యూస్ చేస్తున్నటువంటి యూజర్స్ అలాగే మీ లొకేషన్కి దగ్గరగా ఉన్నటువంటి యూజర్స్ మీరు ఈ నేమ్స్ కనుక చూసినట్లయితే చూడండి వన్ సిక్స్టీ ఫైవ్ మీటర్ అవే అని చెప్పి నేమ్ కింద ఉంది చూడండి అలాగే టూ నాట్ సిక్స్ మీటర్ అవే ఫైవ్ ఫిఫ్టీ వన్ మీటర్ అవే ఫైవ్ సెవెంటీ టూ మీటర్ అవే సో లైక్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపు ఉన్న వాళ్ళని చూపించింది ఇక్కడ వరకు లైక్ వన్ కిలోమీటర్ అవే మీరు గమనించినట్లయితే చూడండి ఇవన్నీ కూడా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేంజ్లో ఉన్నవన్నీ కూడా కాంటాక్ట్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది సి ఫోర్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ అలానే టెన్ కిలోమీటర్స్ వరకు కూడా మనమున్న లొకేషన్ దగ్గర నుంచి టెన్ కిలోమీటర్స్ రేడియస్లో ఎవరెవరైతే వాట్సాప్ యూజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఇలా నియర్ బై పీపుల్కి కనిపించే విధంగా వాళ్ళ మొబైల్లో సెట్టింగ్ ఆన్ చేసుకోవాలి ఇక్కడ మనం ఏదైతే మేక్ మై సెల్ఫ్ విజిబుల్ అనే ఆప్షన్ పెట్టుకున్నాము ఇది వాళ్ళు కూడా పెట్టుకొని ఉంటే వాళ్ళందరి కాంటాక్ట్స్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అలాగే నియర్ బై ఉన్న పీపుల్ ఎవరైతే గ్రూప్స్ క్రియేట్ చేశారో గ్రూప్ అడ్మిన్స్గా ఉన్నారు నియర్ బై ఏవైతే గ్రూప్స్ అవైలబుల్ ఉన్నాయో ఆ గ్రూప్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ గ్రూప్స్లో కూడా మనం జాయిన్ అవ్వచ్చు అలాగే ఆ యూజర్తో పర్టిక్యులర్ యూజర్ ఎవరైతే మనం ఇక్కడ కనిపిస్తుందో నియర్ బై ఉన్నటువంటి పీపుల్ వాళ్ళతోటి మనం చాట్ చేయొచ్చు కూడా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇలా ఎవరంటే వాళ్ళతో నియర్ బై ఉన్న వాళ్ళని స్కాన్ చేసేసి మనం చాట్ చేసేస్తే ఎలా అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఎవరితోనైనా మీరు చాట్ చేయొచ్చు లైక్ ఇదిగో నేను ఇప్పుడు ఒక పర్సన్ని ఓపెన్ చేశాను సో ఇతనితో నేను చాట్ చేయాలనుకుంటున్నాను సో చేయొచ్చు లేదు ఇంకొక పర్సన్ ఓపెన్ చేస్తున్నాను సో ఇతనితో నేను చాట్ చేయాలనుకుంటే చేయొచ్చు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక అడ్వాన్స్డ్ ఫీచర్ ఏంటంటే మనం ఎవరితోటైతే చాట్ చేస్తున్నామో ఇక్కడ కనిపిస్తున్నటువంటి నియర్ బై పీపుల్ ఎవరితో అయితే చాట్ చేస్తున్నామో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మనతోటి షేర్ కావు అంటే వాళ్ళు ఏ మొబైల్ నెంబర్తో అయితే టెలిగ్రామ్లో రిజిస్టర్ అయ్యారో ఆ మొబైల్ నెంబర్ అనేది మనకి విజిబిలిటీలోకి రాదు అలాగే మన మొబైల్ నెంబర్ కూడా వాళ్ళకి విజిబిలిటీలోకి వెళ్ళదు కేవలం టెలిగ్రామ్కి మనం సెట్ చేసుకున్నటువంటి యూజర్ నేమ్ మాత్రమే వెళ్తుంది అలాగే వాళ్ళు సెట్ చేసుకున్నటువంటి యూజర్ నేమ్ మాత్రమే మనకు వస్తుంది తప్ప ఈ మొబైల్ నెంబర్ అనేది ఇద్దరికీ కూడా షేర్ కాదు సో సెక్యూర్డ్గా ఓన్లీ ఈ టెలిగ్రామ్లో మాత్రమే చాట్ చేసుకోగలుగుతారు ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్టెడ్గా నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు సో మనం చూడండి ఇదిగోండి ఇప్పుడు నేను ఒకటి ఓపెన్ చేశాను నేను ఇక్కడ కనుక మీరు చూస్తే ఎక్కడా కూడా తన మొబైల్ నెంబర్ అయితే నాకు కనిపించట్లేదు మెసేజ్లోకి వెళ్తే ఇక్కడ నేను మెసేజ్ చేయొచ్చు యాడ్ టు కాంటాక్ట్స్ కొట్టినా కూడా అతని మొబైల్ నెంబర్ అనేది నాకు కనిపించదు ప్రొఫైల్ మీద ప్రెస్ చేసినా కూడా యూజర్ నేమ్ కనిపిస్తుంది కానీ మనకి ఎక్కడా కూడా కాంటాక్ట్ అనేది కనిపించట్లేదు సో ఇలా సెక్యూర్డ్గా మన మొబైల్ నెంబర్ ఆపోజిట్ పర్సన్కి తెలియకుండా మనం నియర్ బై ఫీచర్ని యూస్ చేసి టెలిగ్రామ్లో మనకి నియర్గా ఉన్నటువంటి కొత్త ఫ్రెండ్స్ని మనం గ్యాదర్ చేసుకోవచ్చు చాట్ చేయొచ్చు సో ఇది ఫ్రెండ్స్ టెలిగ్రామ్లో ఉన్నటువంటి ఒక కొత్త ఫీచర్ మనము ఈరోజు చూసాము అలాగే ఇంకొక వీడియోలో ఇంకా మరికొన్ని ఫీచర్స్ని నేను మీకు చూపిస్తాను టెలిగ్రామ్ని ఎలా యూస్ చేయొచ్చు ఈ కొత్త ఫీచర్స్ అనేది థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి